గత కొద్ది రోజులుగా బ్యాంకులు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త నిబంధనతో బ్యాంకులంటే వణికిపోయేలా చేస్తున్నాయి. నీ డబ్బు నువ్వు తీసుకోవడానికైనా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు. దేశవ్యాప్తంగా బ్యాంకుల తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది. బ్యాంకులకు బుద్ధి చెబుదాం, ఏప్రిల్ 6న ఎవరూ బ్యాంకుల్లో కార్యకలాపాలు చేయకుండా నిరసన తెలపాలనిచ్చిన పిలుపుకు అనూహ్యమైన స్పందనొస్తోంది. ఎన్నో ఏళ్లుగా బడాబాబులు కోట్లాది రూపాయలు బ్యాంకులకు ఎగవేస్తున్నా వాటిని మాఫీల మీద మాఫీలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త నిబంధనలపై సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ వార్తా చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 6, 2017తో నో ట్రాన్సాక్షన్ డే నినాదం తీసుకొచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు, లావాదేవీలు జరపద్దని పిలుపునిస్తున్నారు. ఆన్లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు ఆర్బీఐ బ్యాంకులు దిగిరాకపోతే మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 24, 25, 26 మూడు తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరుపుకోవాలని స్లోగన్స్ ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నో ట్రాన్సాక్షన్ డే హ్యాష్ట్యాగ్ పేరుతో వైరల్ అవుతోంది. Yeah.